60 ఏండ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి ఒక చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు సంధమ. ఈరోజు మనం అందోళన నుంచి జోగిపేట కానీ ఇక్కడ శంకరంపేట కానీ నారాయణపేట కానీ వస్తుంటే అందోళన ఒక ఆకారంలో అందోళన నీళ్లు చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఏర్పడేది. అలాంటి హరీష్ రావు గారు ఈరోజు శ్రీరామ్ సాగర్ పోచంపాడు నీళ్లు తీసుకెళ్తున్న అయ్యా జాగిరా అని నేను అడుగుతున్నాను. ఈరోజు హరీష్ రావుకు కానీ కేటీఆర్కు కానీ వాళ్లకు మాట్లాడే హక్కు లేదు. మరి ఏ అభివృద్ధి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మా దామోదర్ రాజనరసింహ కానీ అభివృద్ధి చేసిందే ఉన్నది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏమి ఒరిగిందేం లేదు, చేసిందేం లేదు. కానీ ఇదేమిటంటే ఎవరన్నా దళితునికి ముఖ్యమంత్రి ఇమ్మని అడిగినామా మేము? సోనియా గాంధీ దగ్గరికి పోయి కాళ్ళు మొక్కి నేను కప్పల కడుప కాపలి ఉంటా అని చెప్పిన జూదా కేసీఆర్ ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చి ప్రజలకు మంబపెట్టి ఓట్లు వేసుకుందామని మాయమాటలు చెప్తుండో. కానీ ఇక్కడ అందోల్ కానీ సంగారెడ్డి కానీ నర్సాపూర్ కానీ 10కి 10 10 స్థానాలు కూడా గన్షాట్గా కాంగ్రెసే గెలుస్తుందని నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డబుల్ బెడ్రూము ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. కాపీ టు కాపీ మాజీ డిప్యూటీ సీఎం మేనిఫెస్టోలో చైర్మన్ మేనిఫెస్టోలు చెప్పినాక అవునండి నేను ఒకటి అడుగుతున్నా, ఇంకా ఆయనకు 4 ఏండ్ల 3 మాసాలు చేసిండు, ఇంకా 9 ఏండ్ల పరిపాలన ఉండే, మరి అవి చేయనుంటివి? ఈరోజు జనాలు కూడా నీ ఎంబడి ఉంటుంది కదా. పథకాలు అభివృద్ధి మేము కాదంటలేము. ఇప్పుడు 9 ఏండ్ల పరిపాలన ఉండి ఇంకా ఆయన చేశాడు ఉండే, మరి 9 ఏండ్ల అభివృద్ధి చేసి జనాల్ని ఎంబడి ఉంటుండ్రు కదా. నేను అనుసాను మేము బిల్కుల్ కాంగ్రెస్ కే, మా బంధువులు కూడా కాంగ్రెస్ కే ఇస్తారు. ఎలాంటి దానికి స్పందన లేదు. ఇక్కడ గన్షాట్ గా దామోదర్ రాజనరసింహ గెలుస్తాడు. ఇక్కడ అందువల్ల 10 స్థానాలు 10 కూడా మేము గెలుస్తామని నేను చెప్తున్నా. 60 సంవత్సరాల నాడు ఇట్లా కాంగ్రెస్ పార్టీతోంటే అభివృద్ధి జరిగింది. ఈ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీతోంటే సాధ్యమవుతుంది. ఈ యొక్క 4 సంవత్సరాల 3 మాసాల్లో ఈ యొక్క ప్రభుత్వానికి ఏదో సెంటిమెంట్ తోటి వచ్చింది అప్పుడు. కానీ ఆ సెంటిమెంట్ తోటి ఇప్పుడు అంతా నష్టపోయింది. ఈ యొక్క మా తెలంగాణ మేము తెచ్చుకుంటే మేము బాగుపడతాం అనుకుని ఆ సెంటిమెంట్ తోటి వచ్చింది. అయినా ఇంకా మేము ఈ యొక్క కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినందున ఇంకా మేము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనుకబడే వెనుకనే పడిపోయినాం. అయినా ఈ యొక్క ప్రభుత్వానికి టీఆర్ఎస్ ఇచ్చినందుకు ఆ యొక్క సోనియామ్మ దగ్గర నేను బొంత కాల్మకి కడప కావాలండి బొంత పువ్వుకు ముద్దు పెట్టుకుంటానని చెప్పిన కేసీఆర్ మోసం చేసి ఈ యొక్క అధికారంలోకి వచ్చి ప్రజలకు చాలా ఇబ్బంది పెట్టి అన్ని విధాల ఒక పథకం పెట్టి ఆ పథకాలలో ఒక్కో పథకం ఇట్లా ఉపయోగం కాదు. ఆ యొక్క ఈ 4 సంవత్సరాల 3 మాసాల్లో అన్ని జిరాక్స్ల కాయిదాలకే పరిమితమైంది. కానీ ఒక పథకం ఇట్లా అమలు కాలేదు. అయితే డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు ఇక్కడ ఒక ఎక్కడా కానీ అమలు కాలేదు, ఎక్కడా కానీ నిర్మించబడలేదు. ఓకే, ఈ యొక్క 3 ఎకరాలు ఇట్లా ఎస్సీ ఎస్టీ ఇట్లా ఎక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది కావాలనుకుంటారు? కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి కానీ ఇక్కడున్న అభివృద్ధికి కానీ దానికి ఇక్కడ మాళ్ళీ స్కూల్ అనే కారణం కానీ ప్రతి ఒక్కరు డెవలపింగ్ కానీ నాకు కూడా నాకు సొంతంగా డెవలప్ చేసింది కూడా అన్ని దామోదర్ రాజా నరసింహాజీ.